యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అందులో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇటు అతిశయమంతయు చెడ్డది. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ఎందుకు మన జీవితాల్లో ఆశించిన విజయం అనేటువంటిది లేకుండా ఉంటుంది? దేవుని మనము కలిగి ఉన్నా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నా, దేవుని వాగ్దానాలు మనం కలిగి ఉన్నా, దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నా, ఆయా సందర్భాల్లో మనకు కనిపిస్తుంటుంది నేను ఆశించిన విధానంలో నేను దీవించబడ్డం లేదే, నేను ఉండవలసినటువంటి స్థానంలో ఉండలేకపోతుంటున్నానే, లేకపోతే సాతాను సంబంధికులు నన్ను ఓవర్టేక్ చేస్తుంటున్నారు, నేను ఎందుకు ఇంకా ఐఎమ్ కమింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నేను ఎందుకు కిందికి వెళ్ళిపోతూనే ఉంటున్నాను, ఎదురు చూసే ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి, దేవుని దగ్గరికి నేను వస్తున్నాను కదా, దేవుడు ఎందుకు నా జీవితంలో ఇంటర్ఫియర్ కాకుండా ఉన్నాడు? చాలా సందర్భాల్లో ఇలాంటి తలంపులు ఆలోచనలు గుండా మనం వెళుతూ ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని కోరుతుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడలమై రక్షించబడి బాప్తిజం పొందిన తర్వాత ఇంకా ఓటమి అనేటువంటిది ఎందుకు మన జీవితాల్లో ఉంటుంది, ఇంకా మనం ఎందుకు ఆశించిన స్థాయిలో పైకి రాలేకపోతూ ఉంటున్నాం అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతుంటున్నాం. ఈ యొక్క యాకోబు పత్రికలో ఉండేటువంటి 4వ అధ్యాయంలో ఉండేటువంటి 14 నుంచి వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఇంతవరకు మనం చదువుకున్నాం. అసలు ఎందుకు ఈ యొక్క 4వ అధ్యాయం రాయవలసి వచ్చింది అనేటువంటిది ముందు మనం తెలుసుకుందాం. ఆ తరువాత ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్న దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ యాకోబు ఎవరికి ఉత్తరం రాస్తుంటున్నాడంట? 12 గోత్రాల్లో ఉండే వారికి శుభమని చెప్పి ఉత్తరం రాస్తుంటున్నాడంట. బైబిలే చెప్తుంది శుభమని ఉత్తరం రాస్తుంటున్నాడంట. అంటే వాడిని గ్రీట్ చేస్తూ మీరు మంచిగా ఉండాలి, మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి అనేటువంటి తలంపుతో ఈ యొక్క 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభించాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 13వ వచనం ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్దాం. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూస్తామండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వాళ్ళారా. ఇక్కడ యాకోబు ఈ యొక్క పత్రిక రాస్తూ అంటున్నాడు, ఈ చెదరిపోయినటువంటి 12 గుంపుల ప్రజలకు ఉత్తరమేమో రాశాడు. అది 1వ వచనం మనకు తెలియజేస్తుంది. 4వ అధ్యాయం 13వ వచనం వెళితే అక్కడ బైబిల్ రాయబడింది కదా, నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించు కొందము రండని చెప్పుకొని వారులారా. 12 గోత్రాలకు ఈ ఉత్తరం రాశాడు. కానీ 13వ వచనంలో రాయబడింది కదా, నేడైనను రేపైనను ఒక ప్రాంతానికి వెళ్లి వ్యాపారం చేసుకునే వారులారా అని మాట్లాడుతుంటున్నాడండి. 1వ అధ్యాయంలోనేమో 12 గోత్రాలు, 4వ అధ్యాయంలోకి వస్తున్నా గానే అక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తుంటున్నాడు, నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్లి వ్యాపారం చేసుకుందురా అండి అని అనుకునేటువంటి వారులారా అని ప్రారంభించాడు. ప్రియమైనటువంటి వారులారా, 1వ అధ్యాయం 1వ వచనమేమో 12 గోత్రాలు, ఇప్పుడేమో వ్యాపారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ వైవిధ్యము? వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ అని నాకు అనిపించింది. అక్కడ ఏమైనా ప్రార్థన చేసుకోమని చెప్తుంటున్నాడా? చర్చికి వెళ్ళమని చెప్తుంటున్నాడా? పాటలు పాడండి, భక్తిగా ఉండమని చెప్తుంటున్నాడా? అవేం చెప్పడంలా, అవంతా ముందు అధ్యాయాలు అయిపోయాయి. ఇప్పుడు 4వ అధ్యాయం 13వ వచనంలోకి వస్తున్నాయి. అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్లి అక్కడ వ్యాపారము చేసి లాభము సంపాదించు కొందము రండని చెప్పుకొని వారులారా, చెప్పుకొని వారులారా. అంటే ఇక్కడ దేవుడు వారెదుర్కొనేటువంటి ఒక కీలకమైన అంశాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. ఏంటిది ఆ అంశం అంటే, వాళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వారు దేవుని యొక్క బిడ్డలుగానే కొనసాగుతూ ఉంటున్నారు. అందుకే ఒక ఉత్తరాన్ని వారికి రాస్తూ ఉంటున్నాడు. రాస్తూ రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనంలోకి వస్తున్నాగానే వారు ఎదుర్కొనేటువంటి ఒక కీలకమైన సమస్యకు ఒక పరిష్కారాన్ని దేవుడు ఇవ్వాలని చూస్తుంటున్నాడు. ఏంటిది అదంటే,
they are facing a major problem in their life. వారి జీవితంలో ఒక గొప్పదైనటువంటి సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. ఏంటి అంటే వాళ్ళు ఒక పని చేయాలనుకుంటున్నారు, అది చేస్తూ ఉండగా ఫెయిల్ అవుతూ ఉంది. వాళ్ళు ఒక ఉద్దేశంతో ఒక ప్రాంతానికి వెళ్లారు, ఆ ప్రాంతానికి వెళితే అది జరగకుండా ఉంది. వారి జీవితంలో అనుకున్నదేది వారు పొందకుండా ఉంటున్నారు, లేకపోతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటిది ఏంటో సక్రమంగా జరగకుండా ఉంది. అందుకే యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీ యొక్క ఆత్మీయ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, మీరు పనిచేసే స్థలంలోనైనా, మీ భవిష్యత్తులోనైనా మీరు దీవించబడాలి అంటే యు మస్ట్ నో వన్ థింగ్, యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ప్లానింగ్. మీరు ఏ రకంగా మీ జీవితానికి ఒక ప్రణాళిక వేసుకుంటారో దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రియమైనటువంటి వాళ్ళరా అని చెబుతూ 16వ వచనం అంటున్నాడు. ఇప్పుడు చదవమ్మా 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది. 3వ వచనంలో వ్యాపారాన్ని గురించి మాట్లాడాడు, ఇప్పుడు 16వ వచనంలోకి వస్తుండగానే ఇలాంటి డంబము చెడ్డది అని మాట్లాడుతుంటున్నాడు. ఇలాంటి అతిశయము చెడ్డది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము వేరొక ప్రాంతం నుంచి వచ్చాము, మేము ఇశ్రాయేలీయులము, దేవుడు మా దేవుడు, అబ్బో మాకు అన్నీ తెలుసు, మేము ఏదైనా చేయగలము, మా వల్ల ఏదైనా అవుతుంది అనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చేయాలని చూస్తుంటున్నారు. పౌలు అంటున్నాడు అది చేయకండి, మీరు చేయాలనుకున్నటువంటి పని మీరు చేయాలి అంటే, మీరు వెళ్లాల్సిన స్థలానికి మీరు వెళ్ళాలి అంటే, మీరు సాధించాల్సింది సాధించాలి అంటే, మీరు అనుకున్నటువంటిది మీరు పొందుకోవాలి అంటే, ఇప్పుడు మాట మారుస్తాను, మీరు ప్రార్థించేది మీ సొంతం కావాలి అంటే, మీరు ఎదురు చూసే వాగ్దానం నెరవేరాలి అంటే, ఏం చెయ్యాలి అంటే అతిశయించకు. నాకు దేవుడున్నాడు, నాకు వాక్యం ఉంది, నాకు అన్ని తెలుసు, నేను అంత బాగుంటాను, నాకేం తక్కువ కాదు అని చెప్పుకోకండి. బీ కేర్ఫుల్ అబౌట్ వన్ థింగ్, ఒకదాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. చెదిరిపోయారు, మీరు చెదిరిపోయినప్పుడు మీరు అనుకుంటూ ఉన్నారు, ఇక్కడ మేము ఉండేటువంటి ప్రజలకు ఎవరికి దేవుని గురించి తెలియదు, మాకు తెలుసు, మేమున్నటువంటి స్థలంలో ఎవరికి తెలియదు, మాకు దేవుని గురించి తెలుసు అని అనుకుంటున్నారు. జాగ్రత్త, అక్కడే తప్పుడు అడుగులు వేస్తుంటున్నారు. మాకు తెలుసు అనేటువంటి దాంట్లోనే ఒక తప్పుడు అడుగు వేస్తుంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవ జీవితంలో అని చెప్పను గాని ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని తీర్మానాలు చేయాల్సి ఉంటుందండి. కొన్ని తీర్మానాలు, ఆ తీర్మానాలు కొన్ని అనవసరమైన తీర్మానాలు చేస్తాం, కొన్ని అవసరమైన తీర్మానాలు ఉంటాయి, కొన్ని చాలా ప్రాముఖ్యమైన తీర్మానాలు ఉంటాయి, కొన్ని సర్వసాధారణంగా జరిగిపోయేటువంటి తీర్మానం ఉంటుంది. ఈరోజు సాయంత్రము 6 గంటలకు మీరు ఒక తీర్మానం చేసుకుంటారు, ఈరోజు నేను రెడీమ చర్చికి వెళ్ళాలి అనే తీర్మానం చేసుకున్నారా? చేసుకున్నారు కాబట్టి ఒక ప్లాన్ చేశారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, 7 గంటలకు అక్కడికి పోవాలంటే అంతకుముందే అన్నం చేయాలి, లేకపోతే అంతకుముందే ఈ పనులు అయిపో చేసుకోవాలి, ఈ పనులు జరగాలి. అంటే ఒక తీర్మానము వెనక ఏముంటది అంటే ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉంటది. మన జీవితాల్లో సరి అయిన తీర్మానము మనం చేశాము అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, సరి అయినటువంటి ప్లానింగ్ ఉంటే, ఒక ప్రణాళిక ఉంటే. దేవుని బిడ్డలు ఎక్కడ దెబ్బతింటారు తెలుసా? ప్రార్థన బాగా చేస్తారండి, వాక్యాన్ని బాగా చదువుతారండి, దేవుని యొక్క వాక్యాన్ని వింటారండి, కానీ ఎక్కడ దెబ్బతింటారు తెలుసా? దే ఆర్ అనేబుల్ టు ప్లాన్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్. సరి అయినటువంటి విధానంలో ప్రణాళిక చేయలేనటువంటి వ్యక్తులుగా ఉంటారు, ప్రణాళిక చేయలేనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ మీకు ఒక తలంపు రావచ్చు, దేవుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడు కదా, మరి నేనెందుకు ప్రణాళిక చేయాలి, నేనెందుకు ప్రణాళిక చేయాలి, నా దేవుడు నా కోసం ఆల్రెడీ ప్రణాళిక కలిగి ఉంటారు, నేను ప్లాన్ చేయాలనా? ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్లాన్ అది దేవుని మనసులో ఉండేటువంటిది, పరలోకంలో ఉండేటువంటి దేవుని యొక్క చిత్తం భూలోకంలో జరగాలి అంటే నీవు నేను కూడా ఆ ప్లాన్ కు తగినట్టుగా ఉండాలి, ఆ ప్లాన్ కు తగినట్టుగా మన జీవితాలు ఉండాలి. అప్పుడే మనము అనుకున్నటువంటిది మన జీవితాల్లో వాగ్దానాలైనా, మన జీవితాల్లో ఆశీర్వాదాలైనా టైంలోకి రావడం ప్రారంభిస్తాయండి. సరి అయినటువంటి టైంలో మనం పొందుకోవడం జరుగుతుంది. ఇక్కడ చెదిరిపోయినారు 12 గోత్రాలకు సంబంధించిన వారు, వీరు దేవుని యొక్క బిడ్డలు, వాగ్దానాలు వీరివి, వీరి యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలైనటువంటి దేవుడు కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు చెదిరిపోయినటువంటి వీళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేమేదైనా చేయగలము. యాకోబు అంటున్నాడు ఇట్టి అతిశయము చెడ్డది. మీరు చెయ్యాలనుకుంటున్నారా
చేయవచ్చు. మీరు ప్లాన్ చేయాలనుకుంటున్నారా? చేయవచ్చు. కానీ మీ ప్లాన్ పైనే మీరు ఆధారపడి జీవించడం అనేటువంటిది అది చెడ్డది అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు అండి. అంటే మన ప్లాన్ సరికానటువంటి ప్లాన్ అయితే మన జీవితాల్లో చెడును తీసుకొని వస్తుంది. మన జీవితంలో సరి అయినటువంటి ప్లానింగ్ మనం చేయకపోతే, ప్రణాళిక సరిగా లేకపోతే మన జీవితము చెడు వాటిని అనుభవించేదిగా ఉంటుంది. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఏ రకంగా మనం ప్లాన్ చేయాలి, మన యొక్క వ్యక్తిగత జీవితాన్నైనా, మన కుటుంబానైనా, మన పిల్లల విషయంలోనైనా, లేకపోతే మన యొక్క వివాహ విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, ఏ రకమైనటువంటి ప్లానింగ్ మనం కలిగి ఉండాలి, ఏ రకంగా ప్లాన్ చేయాలి? ఆ మాటకు వస్తుండగానే సాయంత్రం నాకు అనిపించింది, అసలు మన దేవుడు ఎవరు? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు కాపరి, దేవుడు రక్షకుడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు దయగలిగినటువంటి దేవుడు, దేవుడు కృపామయుడు, దేవుడు దయాదాక్షిణ్యపునుడు. ఇవి మాత్రమే కాదండి, అవర్ గాడ్ ఈస్ ఎ వెరీ వెరీ ఎఫిషియంట్ ప్లానర్ అండి. చాలా చక్కగా ప్రణాళికలు వేసేటువంటి దేవుడు. బైబిల్లో మీరు గమనిస్తే అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే పేతురు ఆ పదనుకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. చాలు, ఇక్కడ పేతురు మాట్లాడుతుంటున్నారు. 11 మందితో లేచాడు ఆ పెంతకోస్తు పండుగ దినాన. లేచి ఒక మాట అంటున్నాడు, ఒక సంగతి మీకు తెలియాలి సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. ఏం తెలియాలి పేతురు? వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారనేది తెలియాలనా? లేకపోతే వీరు మత్తులు కాదు, వీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, వారు దైవైక శక్తి చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నారని చెప్పడం మాత్రమేనా? కాదండి. 23వ వచనంలోనికి వద్దాం. దేవుడు ఎవరో అక్కడ కనపడుతుంది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొక్క లక్షణం ఏంటి తెలుసా అండి? ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు మాత్రమే కాదు, ఆయన యెహోవా అనేటువంటి గొప్ప దేవుడు మాత్రమే కాదు. పేతురు అంటున్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పము, దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉందంట. దేవుని యొక్క సంకల్పం ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుందండి, ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్. దేవుడు ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్ కలిగి ఉన్నాడంట. అంటే యేసు ప్రభును ఎప్పుడు, ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ కాలంలో, ఎక్కడికి పంపించాలి అనేటువంటి ప్లాన్ తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఆయన చనిపోవాలి అంటున్నాడు, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. తండ్రి అయిన దేవునికి ఒక ప్లాన్ ఉంది, తన కుమారుడు భూలోకంలోనికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు దుష్టుల చేత హింసించబడాలి. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హు ఇస్ హావింగ్ ఎక్సలెంట్ ప్లానింగ్ అండి. చాలా ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు, ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. కానీ మనమేం చేస్తాం తెలిసిన, ఆ ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుని కలిగినప్పటికీ మన జీవితాలు ఇంకా దరిద్రతలోనే ఉంటాయి, ఇంకా శాపములోనే ఉంటాయి, ఇంకా మన జీవితాల్లో మనం ఆశించిన ఆశీర్వాదాలు పొందలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. పేతురు అంటున్నాడు, ఈ సంగతి మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ సంగతి? మై గాడ్ ఈస్ ఎ గాడ్ హు ఇస్ హావింగ్ ఎ ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్, ఒక భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ప్లాన్ కలిగినటువంటి దేవుడు, ప్లాన్ కలిగినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేసే దేవుడు అండి. మరి యేసుప్రభు ఎలాంటి దేవుడు? యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. యేసుప్రభు అంటున్నాడు తన తల్లితో మాట్లాడుతూ, నా సమయము ఇంకను రాలేదు. ఏం ప్రభువా, సమయం రావడానికి నీకేమన్నా రాహుకాలాలు ఉన్నాయా? ఏమి ఈ కాలంలో అద్భుతం చేయొచ్చుగా, మీ తల్లి చెబుతుండగా వెంటనే చేయొచ్చు కదా. యేసుప్రభు అంటున్నాడు, నోనో, నాకొక ప్రణాళిక దేవుడు ఇచ్చాడు, ఆ ప్రణాళిక ప్రకారం నేను నడుస్తుంటున్నాను, నా సమయం ఇంకా రాలే. నా సమయం ఎప్పుడు వస్తుంది అంటే, ఒక సమయం వస్తుంది. దేవుడు అంటాడు, ఎస్, ఇప్పుడు నీవు ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చు. అప్పుడు ఆయన పరిచారులకతో చెబుతాడు, ఈ రాతి బాణం నీళ్లతో నింపుడి. అంటే యేసుప్రభు తల్లి చెప్పింది కదా అని వెంటనే ముందుకు అడిగేయడంలా, హీస్ లుకింగ్ అట్ అ ప్లాన్. దేవా, నువ్వు నా కోసం ఒక ప్రణాళిక ఉంచావు, ఒక ప్లాన్ కలిగి ఉంటున్నావు, ఆ ప్లాన్ ఎన్ని గంటలకు ఏ టైంలో నెరవేరుతుంది, నెరవేరాలి దాని ప్రకారం అంటున్నాడు. నౌ ఆ పరిచారకులారా, మీరు రాతి బాణ నీళ్లతో నింపుడు. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ప్రణాళిక కలిగి ఉంటున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాంటి దేవుడు? 40 రోజులు యేసుప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైకి దిగి వచ్చాడు. నాకు అనిపించింది 30 సంవత్సరాలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాలా? 30 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకంలోనే కదా జీవించింది. యోహాను దగ్గరకు వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దిగిరాలా? దేర్ ఈస్ అ ప్లాన్. బాప్తీసం తీసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ పావురం ఆకారములో దిగిరావాలి అనేటువంటిది భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిర్ణయించాడు. తండ్రి అయిన దేవునికి ప్లానింగ్ ఉంది, కుమారుడైనటువంటి దేవుడు ప్లాన్ ప్రకారం వెళుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్లాన్ ప్రకారం వెళుతున్నాడు. కానీ దరిద్రం ఏంటంటే క్రైస్తవునికి ప్లానింగ్ లేదు, దేవుని నమ్మినటువంటి బిడ్డకు ప్లానింగ్ లేదు. అందుకే జీవితం అనేటువంటిది గందరగోళం అయిపోతుంది. ఏం చేయాలనో, ఎప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సరి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక లేనటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగైతే ఒక ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ఏది సరి అయినటువంటి ప్లాన్ అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ధ్యానించబోతుంటున్నాం. 1, ఎందుకు ప్రణాళిక అనేటువంటిది ఉండాలి? ఒక ప్లాన్ అనేటువంటిది ఎందుకు చేయాలి? ఉదాహరణకు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మీటింగ్ కలిగి ఉండాలి అనేటువంటిది ప్లాన్ చేస్తామండి. ఎందుకు చేస్తాం? దానికోసం సిద్ధపడాలి, దానికి పర్మిషన్స్ కావాలి, దానికి ఇంత ఖర్చు అవుతుంది, దాని విషయం ప్రార్థన చేయాలి. వి మస్ట్ హ్యావ్ సర్టన్ ప్రిపరేషన్. కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్లాన్. ఇప్పుడు మన జీవితంలో కూడా మనము ఒక ఆశీర్వాదం ఎదురు చూస్తుంటారా? ఆ ఆశీర్వాదం మన జీవితంలోకి రావాలి అంటే, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఎలాంటి ప్రణాళిక వేయాలి? ఎలాగ వేయాలి? ఏది సరి అయినటువంటి విధానం? ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వచనాన్ని చదువుదాం. రేపటి దినమును గూర్చి అతిశయ పడకుము, ఏ దినంన ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినమును గూర్చి అతిశయ పడకుము, రేపు ఫలానది చేస్తాను, ఫలానది నేను కలిగి ఉంటాను, నా కుమారుని ఇట్లా చేస్తాను, నా కుమార్తెని ఇట్లా చేస్తాను, నా యొక్క కుమారునికి ఇలాంటి సంబంధం తెచ్చుకుంటాను అనేటువంటిది బైబిల్ చెప్తుంది. రేపటి దినమును గురించి నువ్వు అతిశయపడకము. అరే, దేవుడు ప్లాన్ చేయమని దేవుడే చెప్తుంటున్నాడు, మరి అతిశయపడకని దేవుడే చెప్తుంటున్నాడు. ప్లాన్ చేయకుండా ఏ రకంగా ఉండాలి? దేవుడు అంటున్నాడు నువ్వు ప్లాన్ చేయవద్దు అని దేవుడు చెప్పడంలా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రేపటి దినాన్ని గురించి నువ్వు అతిశయపడకు, ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనము దేవుడు లేనటువంటి ప్లానింగ్ లోనికి వెళ్ళకూడదు. అది దేవుడు చెప్పేటువంటి మాట. దేవునికి భవిష్యత్తు తెలుసండి. సమస్తము ఎరిగినటువంటి దేవుడు, మనకందరికి తెలుసు. యిర్మీయా గ్రంథం 29:11 దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, మీకు ఏమేమి జరగాలనేటువంటి నేను ఉద్దేశించాను, అవి నాకు తెలుసు అంటున్నాడు. అంటే దేవునికి మన జీవితంలో రేపేం జరుగుతుంది, మొన్నాడేం జరుగుతుంది, 2018 డిసెంబర్లో ఏం జరుగుతుంది, 2019 జనవరిలో ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. దేవునికి అన్ని తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు మీకేం తెలియదు. కానీ మనమేం చేస్తాం తెలుసా? నా జీవితంలో దేవా నాకు ఇది కావాలి. దేవుడు అంటాడు అరే బాబు నీకేం తెలియదు. మరి ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ప్లానింగ్ లో నీవు ముందు ఉండకు, దేవుడు ముందు రావాలి. నీకు రేపు దినం తెలియకుండా హౌ యూ కెన్ ప్లాన్? రేపటి దినం తెలిస్తే నువ్వు ప్లాన్ చేయవచ్చు. నీకు రేపటి దినాన్ని గురించి అవగాహన లేదు. అందుకు యోబు అంటాడు, యోబు దేవుని యొక్క గ్రంథంలో ఏమంటాడు తెలుసా? మనం నిన్నటి వారమే. యాక్చువల్ ఈ రోజు వారం కూడా కాదంట, మనం నిన్నటి వారమే. మనకు తెలిసిందంతా నిన్నటిని గురించే, ఈ రోజుని గురించి మనకు తెలియదు. దేవుడు అంటాడు ఐ నో అబౌట్ టుడే, ఐ నో అబౌట్ టుమారో, అండ్ ఈవెన్ ఐ నో అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తును గురించి నాకు తెలుసు. వై అవర్ లైఫ్స్ ఆర్ సో మచ్ మెస్డ్ అప్? ఎందుకు మన జీవితాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి తెలుసా? వెరీ సింపుల్ రీజన్, వీఆర్ ప్లానింగ్ బట్ వీఆర్ నాట్ అలవింగ్ గాడ్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ప్లానింగ్. మన యొక్క ప్రణాళికలో, మన జీవితంలో ఇది జరగాలి ప్రభువా అని దేవుని పైన ఆధారపడకుండా ముందుగానే మనం ఒక ప్రణాళిక కలిగి ఉంటామండి. ఏం చేస్తాం తెలిసిన? దేవుని వెనక నెట్టేసి ప్రభువా మేము ముందుకు వెళ్తాం ప్రభువా. దాని అర్థం మా దారి మేము చూసుకుంటాం ప్రభువా, నువ్వు పక్కన జరుగు కొంచెం. ముందుకు ఎప్పుడైతే అడుగేస్తామో అపవాది ఎన్ని డాన్స్ స్టెప్పులు కావాలంటే అన్ని డాన్స్ స్టెప్పులు వేసాడు. ఎందుకు తెలుసా? దేవుని ప్రక్కన పెట్టేశాం. మనకేం తెలియదు, తెలియకుండా ముందుకెళ్తుంటున్నాం. ఎట్లుంటదంటే ఇలాంటి జీవితము కళ్ళకు గంతలు కట్టి నాకు సూపర్గా అంతా తెలుసు అనుకుంటారే, ఆ రకంగా ఉంటుంది. ఏమి తెలియదు మనకు, ఏం తెలీదు.
మనకు కళ్ళకు గంతలు కట్టుకున్నాం, ఏమైనా తెలుసా ఏం తెలియదు, నాకు అన్ని తెలుసు అన్నట్టుగా ప్లాన్ చేస్తుంటున్నాం. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, యెరూషలేములో దేవుని యొక్క ఆత్మ పొంది ఇప్పుడు 12 గోత్రాలుగా మీరుంటూ వివిధ ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీకు తెలియదు, మీకు తెలియదు. మళ్ళీ వీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే ఒకసారి చూడండి బైబిల్లో, యాకోబు పత్రిక 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. వీళ్ళని గురించి దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటున్నాడు అండి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, లైన్ బై లైన్ చదువుదాం. నేడైనను రేపైనను, వీళ్ళు అనుకుంటున్నారు నేడో రేపో వెళ్ళిపోదాం, అంటే ఏ రోజు పోవాల్సింది కూడా వీళ్ళు నిర్ణయించారండి. దే నో వెన్ టు డిపార్ట్, ఆ స్థలం నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలనో వాళ్ళకి తెలుసు అంట. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నేడైనా పోదాం రేపైనా పోదాం, మొన్నడు మాత్రంలా, పోతే ఈ రోజైనా రేపైనా వెళ్ళిపోదాం. రెండవదిగా ఒకానొక పట్టణమునకు వెళ్ళి, వాళ్ళు గ్రామానికి వెళ్ళదలుచుకోలేదంట, లేకపోతే ఒక మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం లేదంట, పట్టణానికి వెళ్దాం, పట్టణానికి వెళ్దాం, నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళిపోతాం. అక్కడ ఒక సంవత్సర కాలం ఉండి, అంటే ఒక సంవత్సర కాలాన్ని వాళ్ళు ప్లాన్ చేశారండి. దాని అర్థం సంవత్సర కాలం అక్కడ ఉంటాము, అక్కడ ఏం చేస్తాము, నిద్రపో, అక్కడ తిరగం, అక్కడ సైట్ సీయింగ్ వెళ్ళాం, వీఆర్ గోయింగ్ టు డూ బిజినెస్. వాళ్ళు అంటున్నారు అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఏం చేయాలి, అక్కడ వెళ్ళి మేము వ్యాపారం చేస్తాం, ఒక సంస్థలో మేము పని చేయం, అది కాదు వాళ్ళు చెప్పేది, లేకపోతే ఒక ఉద్యోగం చేస్తాం కాదు, వీఆర్ రెడీ టు డూ ఎ బిజినెస్, మేము ఒక బిజినెస్ చేస్తాం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి ఒక వ్యాపారం చేద్దాం, అది కూడా ఒక సంవత్సరం కాలం వ్యాపారం చేద్దాం, వ్యాపారం చేస్తే ఆ సంవత్సరం అయిన తర్వాత మనకేమొస్తుంది, లాభము సంపాదించుకుంద జూతము రండని చెప్పుకుని వారులారా. ఇంత ప్లానింగ్ ఉందండి వీళ్ళ దగ్గర. వీళ్ళని చూసి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు 14 వచనం చదవమ్మా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, అరే ఈ రోజు రేపు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ ఒక సంవత్సరం ఉంటాము, వ్యాపారం చేస్తాం, లాభాన్ని సంపాదించుకుందామని చెప్తుంటున్నారే, అసలు రేపేం సంభవిస్తుంది మీకు తెలుసా, ఏం సంభవిస్తుందో మీకు తెలుసా, యు డోంట్ నో బట్ స్టిల్ యు ఆర్ ప్లానింగ్. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం తెలుసా, రేపు సంవత్సరం నా కుమారునికి ఏం చేయాలి, ఆ తర్వాత సంవత్సరం నా కుమార్తెకి ఏం చేయాలి. ఒకనొక సందర్భంలో ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కు నేను వెళ్ళినానండి. వెళ్ళిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఆ ఇంటి యజమానురాలు, ఆ తల్లి రిటైర్ అయిందండి. రిటైర్ అయిన తర్వాత అందరూ ఆ తల్లిని గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ కు ఇంకెవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరండి. చివరికి వాళ్ళ కుమారుడు, ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె, ఆ కుమారుడు లేచి ఆ తల్లిని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మై మదర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లానర్ అన్నాడు. అందరు అటెన్షన్ అంతా ఒక్కసారి అబ్బాయి మాట పైకి వెళ్ళిపోయింది. మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ చాలా ప్రేమ కలిగింది, నేను ఏమన్నా అనదు, ఇలాంటి డైలాగ్లు వేలే ఆ పిల్లోడు. ఏం చేశాడు తెలుసా, మై మదర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లానర్ అన్నాడు. అప్పుడు అందరికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఏంటి వీళ్ళమ్మ ఎట్లా ప్లాన్ చేసింది. అప్పుడు అబ్బాయి చెప్పాడు, మా మదర్ ఎంత ప్లానింగ్ ఉందంటే నేను ఏ సంవత్సరం బీటెక్ చదువుతానో ముందే ఆమె ప్లాన్ చేసి, ఆ బీటెక్ చదివే సంవత్సరానికి ఆమె శాలరీ ఎంత ఉంటుందో ప్లాన్ చేసి, ఆ శాలరీలో లోన్ తీసుకుంటే ఎంత కట్టాలనో ప్లాన్ చేసి, ఆ శాలరీ లోన్కు ప్రతి నెల ఎంత ఆమె కట్టాలనో తిరిగి అది కూడా ప్లాన్ చేసి ఆమె అప్పటి నుంచే సిద్ధపడింది. వెన్ ఐ వాజ్ ఇన్ 5th class, మై మదర్ కుడ్ సీ మై బీటెక్ స్టడీస్. నేను 5th తరగతి ఉండగానే నా తల్లి నా బీటెక్ చదువులను గురించి ఆలోచన చేసింది. మై మదర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లానర్. అందరూ చప్పట్లు కొట్టారు. ఒక 2 సంవత్సరాల తర్వాత బెంగళూరులో ఆ కుమారుడు ఉంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినాను. వెళ్ళినప్పుడు అదే అబ్బాయి అంటున్నాడు, అన్నా ప్లీజ్ ప్రే ఫర్ మై సిస్టర్. ఏంటి సమస్య ఏంటి, మీకు తెలియదన్నా, మా చెల్లి ఆమె భర్త నుంచి విడిపోయి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. వాట్ ఇస్ దాట్, 1.5 సంవత్సరం అయిపోయిందా. వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది, మై మదర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లానర్. మరి 1.5 సంవత్సరం అనగా తన కుమార్తె భర్త నుంచి వేరైపోయింది అన్నప్పుడు వాట్ హ్యాపెన్ టు హర్ ప్లానింగ్, ఆమె ప్రణాళిక ఏమైపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, షీ కుడ్ ప్లాన్ టు సమ్ ఎక్స్టెంట్ బట్ షీ కుడ్ నాట్ ప్లాన్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని ఆమె ప్లాన్ చేయలేకపోయింది. ఆమె అంటుంది వెనక నుంచి, బాబు ప్రార్థన చేయండి,
మా వల్ల కాడంలా ఎంత ప్రయత్నం చేసినా మా అల్లుడు మా కుమార్తె కలుసుకోకుండా ఉంటున్నారు. ప్లీజ్ ప్రే, ప్లీజ్ ప్రే. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు అనుకున్నారు నా అల్లుడు దుబాయ్ లో ఉద్యోగం చేస్తే బాగుంటది, నా కుమార్తె అబ్బో చాలా బాగుంటది, నా ఆమె జీవితం చాలా బాగుంటది అని ప్లాన్ చేసి ఒక మంచి సంబంధాన్ని చూచి ఇస్తే ఆ వ్యక్తికి ఆల్రెడీ ఒక అఫైర్ ఉంది, ఒక స్త్రీతో సంబంధం ఉంది, పెళ్ళైనప్పటి నుంచి సతాయించడం మొదలు పెట్టాడు. నువ్వు విడాకులు తీసుకో, విడాకులు తీసుకో. ఆ అమ్మాయి చప్పల చప్పల నలిగిపోయింది, నలిగిపోయింది. ఒక 6 నెలల తర్వాత తల్లితో చెప్పింది, నేను వెళ్ళను మమ్మీ. ఎ పర్సన్ కెన్ లుక్ ఇన్ టు ఫ్యూచర్ టు సమ్ ఎక్స్టెంట్. దేవుడు అంటున్నాడు, చెదిరిపోయారు మీరు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేడైనా రేపైనా పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించ చూసుకుందాం రండని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించినా మీకేం తెలుసు. డోంట్ ప్లాన్ ఆల్ అలోన్. నీవు నీ అంతటా నీవే ప్లాన్ చెయ్యకు. దేవుడు అంటున్నాడు, నీ కోసం ఆల్రెడీ నేను ప్లాన్ కలిగి ఉన్నా. ఐఎమ్ ఎ గాడ్ హు కెన్ ప్లాన్ ఎక్సలెంట్లీ. అద్భుతంగా ప్రణాళిక రచించగలిగినటువంటి దేవుని, నా కుమారుడు ఎప్పుడు ఎక్కడ ఈ లోకంలోకి రావాల్సింది, నేను ఒక ప్లాన్ కలిగి దాన్ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాను. అదే నేను చేయగలిగితే, విశ్వ ప్రణాళికకు అవసరమైనటువంటి ఒక ప్రణాళిక నేను చేయగలిగితే, నీ జీవితం కోసం నేను చేయలేనంటావా? మనం అంటాం, ప్రభువా నేను ఎట్లా ప్లాన్ చేస్తున్నాను దాని ప్రకారం జరగని ప్రభువా. నువ్వు వద్దు, నేను ప్లాన్ చేసుకుంటా, నేడైనా రేపైనా ఫలాన్ చోటికి వెళ్ళి ఒక సంవత్సర కాలం ఉండి వ్యాపారం చేసుకుంటాను అని అనుకుంటున్నామా? యు డోంట్ నో అబౌట్ టుమారో. రేపేమి సంభవించునో మనకు తెలియదు. దెన్ ద క్వశ్చన్ ఇస్ హౌ టు ప్లాన్. ఏ రకంగా ప్రణాళిక కలిగి ఉండాలి, ఏ రకంగా ప్లాన్ చేయాలి? ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభువా, సజీవుడవైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన మా జీవితాల్లో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణాన్ని మీరు తెలియజేశారు ప్రభువా. మేము ప్రణాళిక వేస్తుంటున్నాం, మేము ఆలోచన చేస్తుంటున్నాము, కానీ నీ యొక్క ఆలోచనకు మేము లోబడటం లేదని, నీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా మా యొక్క ప్రణాళిక గాని మా కోరికలు గాని లేవు అని మీరు తెలియజేశారు ప్రభువా. దేవా, మేము గిద్యోనులాగా లోబడ్డానికి సహాయం చేయండి ప్రభువా. ఆది కాండం తరి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రజల్లాగా మేము ఎదురు తిరిగేటువంటి వారంగా ఉండకుండా నాయన, వాక్య వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్లేటువంటి వారంగా ఉండకుండా సహాయం చేయండి ప్రభువా. మీరే దర్శించండి. ఎవరైతే దేవా నన్ను క్షమించు, నేను తప్పుడుగా ఆలోచించి ప్రయత్నం చేసి దెబ్బతిన్నానని ఎవరైతే అడుగుతున్నారో వారిని క్షమిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు. దేవుని యొక్క క్షమాపణ అనేటువంటి దిగి వస్తుందండి. ఎంతమంది అయితే అడుగుతారో వారు క్షమించబడబోతుంటున్నారు ఈ రాత్రి. ఎవరైతే లైవ్ లో దేవుని దగ్గర అడగబోతుంటున్నారో, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని అడుగుదాం, దేవా నేను తప్పుగా ప్లాన్ చేశాను ఆయన, తప్పుగా ఆలోచించాను ఆయన, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు నాయన. వారిని మీరు క్షమిస్తుండగా వందనాలు ప్రభువా. మీరు సెలవిచ్చిన వాక్కును మీరు నెరవేర్చండి ప్రభువా. తండ్రి, నీలములతో నీలాంజనములతో వీరి జీవితాలు కట్టబడునుగాక. ఈ రాత్రి నుంచే, ఇప్పటి నుంచే కట్టబడునుగాక నాయన. దేవుని యొక్క సూపర్ న్యాచురల్ మెరకల్స్ జరుగునుగాక. దేవుని యొక్క మానవాతీతమైన కార్యములు వీరి శరీరములో, వీరి కుటుంబంలో, వీరి భవిష్యత్తులో అనుదినము జరుగునుగాక. మీ కార్యాలు మీరు జరిగించండి నాయన. లేకుండా ఉండే ప్రతి ఆశీర్వాదం కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నారు. లేనటువంటి ప్రతి దీవెన వచ్చునుగాక. యేసునామమందు, 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 యేసునామమందు వీరు పడిన గుంతలో నుండి వీరు పైకొచ్చుదురుగాక. ఎక్కలేని ఎత్తైన కొండపైకి వీరు ఎక్కుదురుగాక. యేసునామమందు మీ బలమైన కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని. మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.